types of computers. Computer lo unna types ento chuddam. Basic functionality ni meeda depend ayi work chese computers main ga 3 types unnai. Andulo first one vachesarki analog computers. Idi single purpose meeda use chestam. Second one vachesarki digital computers. Idi multi purpose ga use chestam. Third one vachesarki hybrid computers. Idi analog ni डिजिटल नी कंबाइन चेस्ते दानी हाइब्रिड कंप्यूटर्स अंटाम. फर्स्ट वन एनालॉग कंप्यूटर्स गुरिंची चेप्दान. अंटे सिंगल पर्पस मीद वर्क चेसे कंप्यूटर्स नी एनालॉग कंप्यूटर्स अंटाम. आ एनालॉग कंप्यूटर्स अनेवी इला उंटाई. इदी एंदुकु यूज चेस्तारु अंटे वोल्टेज नी टेंपरेचर नी कनुक्कोवडानिकी ई एनालॉग कंप्यूटर्स अनेदी यूज चेस्तां. सेकंड वन वच्चेसरिकि डिजिटल कंप्यूटर्स अंटे मल्टी पर्पस अन्नमाट. ఒక పర్పస్ కాదు ఒకటి కన్నా ఎక్కువ పర్పసర్కి యూజ్ చేసే కంప్యూటర్స్ ని డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ ని డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. అవి ఎలా ఉంటాయి? ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి అవొచ్చు, డేటా స్టోర్ చేయడానికి అవొచ్చు, ఏ వర్క్ అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం యూజ్ చేసే ప్రతి కంప్యూటర్ ని డిజిటల్ కంప్యూటర్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇది చెప్పాను కదా, ఎలా కంప్యూటర్స్ లో ఉన్న కాన్ఫిగరేషన్ ని డిజిటల్ కంప్యూటర్ లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ని రెండింటిని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. హైబ్రిడ్ అంటే మనం రియల్ లైఫ్ లో చూసినట్లయితే వివిధ రకాల విత్తనాలు అన్నిటిని కలిపి ఒక విత్తనంగా తయారు చేస్తారు, దాన్ని హైబ్రిడ్ విత్తనం అంటాం. వివిధ రకాల పూల మొక్కల మొత్తాన్ని కలిపి ఒక పూల మొక్కగా తయారు చేస్తారు, దాన్ని హైబ్రిడ్ పూల మొక్క, హైబ్రిడ్ పువ్వు అంటాం. అలాగే ఇక్కడ కూడా ఎలా కంప్యూటర్ ని డిజిటల్ కంప్యూటర్ ని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే హాస్పిటల్స్ లో, ఐసీయూ డిపార్ట్మెంట్ లో యూజ్ చేస్తాం. ఇంతకీ ఐసీయూ అంటే ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఆ ఐసీయూ డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే ఆ కంప్యూటర్స్ ని మనం హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. నెక్స్ట్ వన్, పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే కంప్యూటర్స్ ని మెయిన్ గా 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సూపర్ కంప్యూటర్స్. పరమ్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. దీన్ని ఐబిఎం అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. థర్డ్ వన్ వచ్చేసరికి మినీ కంప్యూటర్స్. దీన్ని వ్యాక్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి మైక్రో కంప్యూటర్స్, పీసీ. పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ ని మైక్రో కంప్యూటర్స్ అంటాం. ఈ 4 కంప్యూటర్స్ కూడా డిజిటల్ కంప్యూటర్ కిందకి వస్తాయి. ఈ 4 కంప్యూటర్స్ ని మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్నాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ సూపర్ కంప్యూటర్. పేరులోనే ఉంది సూపర్ అని. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, చాలా స్పీడ్ ఎక్కువ, చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, సైజ్ ఎక్కువ. ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి మూవ్ చేయడానికి చాలా కష్టం అన్నమాట. ఈ సూపర్ కంప్యూటర్ లో ఫస్ట్ ఇండియా వైడ్ చూద్దాం. ఇండియా వైడ్ ప్రత్యూష్ క్రే XC40 అనే కంప్యూటర్ ఉంది. ఈ ఫోటోలో కనిపించేదాన్నే ప్రత్యూష్ క్రే XC40 అని అంటాం. ఇది ఇండియా వైడ్ గా చూస్తే ఫాస్ట్ గా పనిచేసేటువంటి సూపర్ కంప్యూటర్. 2018 జనవరి 8వ తారీఖున డిక్లేర్ చేశారు ఇండియా వైడ్ గా హైయెస్ట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే ప్రత్యూష్ క్రే XC40. ఇండియా వైజ్ గా వచ్చేసరికి ఇది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి టాప్ 500 లో 39th ప్లేస్ అన్నమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటిఎం పుణే వాళ్ళు. పుణేలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేశారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దీని కాస్ట్ ఎంత 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 అంటే దగ్గరగా 450 కోట్లు అన్నమాట ఈ సూపర్ కంప్యూటర్ యొక్క కాస్ట్. ఇదే సూపర్ కంప్యూటర్ లో వరల్డ్ వైడ్ గా చూద్దాం. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి దాని పేరు ఏంటంటే సమ్మిట్. సమ్మిట్ అనే సూపర్ కంప్యూటర్ ఇలా ఉంటుంది. ఈ సమ్మిట్ సూపర్ కంప్యూటర్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2018 జనవరి 8వ తేదీనే ఇది కూడా డిక్లేర్ చేశారు. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి దీని ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అండి. ఎప్పుడు
అంటే 2018లో ORNL యుఎస్ఏ లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అన్నమాట ఇది. దాని అందులో వాళ్ళు డెవలప్ చేశారు. వెండర్ ఎవరంటే ఐబిఎం. ఐబిఎం మీన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. దీని కాస్ట్ ఎంతంటే 12,000 కోట్లు. ఇండియా వైడ్ గా వచ్చేసరికి ఏమో ప్రత్యూష్ దాని కాస్ట్ 450 కోట్లు. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి ఏమో సమ్మిట్ దాని కాస్ట్ వచ్చేసరికి 12,000 కోట్లు. ఈ సూపర్ కంప్యూటర్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే స్పేస్ లో యూజ్ చేస్తాం. స్పేస్ అంటే తెలుసు కదండి అందరికి, ఇస్రో ఇండియాకి సంబంధించి, నాసా అమెరికాకి సంబంధించి. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఓఎన్జిసి లో యూజ్ చేస్తాం. ఓఎన్జిసి మీన్స్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. నెక్స్ట్ సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం సూపర్ కంప్యూటర్ ని. యానిమేటెడ్ గ్రాఫిక్స్ ని డిజైన్ చేయడానికి సూపర్ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. ఎర్త్క్వేక్ స్టడీస్ అంటే భూకంపాలని స్టడీ చేయడానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేస్తాం. టెస్టింగ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ రీసెర్చ్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఈ సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేయడానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇలా ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది, అంటే సూపర్ కంప్యూటర్ కన్నా తక్కువ. ఎందులో తక్కువ అంటే కాస్ట్ లో తక్కువ, స్పీడ్ లో తక్కువ, ఆక్యుపై చేసే ప్లేస్ సైజ్ లో కూడా తక్కువ. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఈ బిజినెస్, ఈ ఫర్ ఎలక్ట్రానిక్, ఈ కామర్స్, ఈ ఫర్ ఎలక్ట్రానిక్, హెల్త్ కేర్, అలాగే మెడికల్ రీసెర్చ్ కోసం. ఇండియన్ నేవీ వాళ్ళు ఇచ్చేస్తాం, ఆర్మీ వాళ్ళు ఇచ్చేస్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. డ్రగ్స్ ని టెస్ట్ చేయడానికి కూడా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మినీ కంప్యూటర్స్. ఈ మినీ కంప్యూటర్స్ ఇలా ఉంటుంది. ఇది మెయిన్ ఫ్రేమ్ కన్నా తక్కువ, మైక్రో కన్నా ఎక్కువ. దేనిలో ఎక్కువ తక్కువ అంటే స్పీడ్ లో, కాస్ట్ లో, ఆక్యుపై చేసే ప్లేస్ సైజ్ లో కూడా తక్కువ అనమాట. మెయిన్ ఫ్రేమ్ కన్నా తక్కువ ఉంటుంది, మైక్రో కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ మినీ కంప్యూటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తాం. ఏదన్నా ఒక ఐటమ్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనే దానిలో యూజ్ చేస్తాం ఈ మినీ కంప్యూటర్స్ అనేవి. అలాగే డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, బ్యాంకింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. లాస్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మైక్రో కంప్యూటర్స్. ప్రస్తుతం మనం యూజ్ చేసే కంప్యూటర్స్ నే మైక్రో కంప్యూటర్స్ అంటాం. స్క్రీన్ మీద కనిపించే ఆ సిస్టమ్స్ నే మైక్రో కంప్యూటర్స్ అంటాం. ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి మెయిన్ గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డెస్క్ టాప్, దీన్ని పీసీ అని కూడా అంటాం. పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్. థర్డ్ వన్ వచ్చేసరికి పామ్ టాప్. ఈ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ డెస్క్ టాప్. డెస్క్ టాప్ అంటే ఏంటంటే డెస్క్ మీద ప్లేస్ చేసి యూజ్ చేసే కంప్యూటర్స్ ని డెస్క్ టాప్ అంటాం. ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయలేం. ఒక చోట ప్లేస్ చేసాము అంటే అక్కడ మాత్రం యూజ్ చేయాలి. క్యారీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఇది, కానీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్. ల్యాప్ మీన్స్ ఒడి. ఒడిలో పెట్టుకుని ఆపరేట్ చేసే కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ అంటాం. ల్యాప్ మీన్స్ ఒడి అనమాట. ఈ ల్యాప్టాప్స్ ని రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయలేం. డెలిగేట్ అనమాట, స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఒక పర్సనే హ్యాండిల్ చేయాలి. ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. జర్నీలో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది 2-3 అవర్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి పామ్ టాప్. పామ్ మీన్స్ అరచేయి. అరచేతిలో పెట్టుకుని యూజ్ చేసే కంప్యూటర్స్ ని పామ్ టాప్స్ అంటాం. ఈ పామ్ టాప్స్ అనేవి టచ్ స్క్రీన్ మీద పనిచేస్తాయి, ఫింగర్ ప్రింట్స్ మీద పనిచేస్తాయి అనమాట. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ యూజ్ చేయాలి, స్మూత్ గా యూజ్ చేయాలి, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడానికి కుదరదు.